కస్తూరికా తిలక శోభిలలాట దేశ రాకేందు బింబవదనాంబుజ వారిజాక్ష శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. అయ్యా, దాన్ని గోతులో కప్పెట్టేశామయ్యా. రాయ్, ఆ గోతులో విషయం మీ గొంతులోనే ఉండాలా? గోతుల విషయం గోతులం లేదయ్యా. ఏంట్రా అన్యాయం చంపేశారు కదరా మిమ్మల్ని. బోతలను రా చందో, మంత్రగాడిని పిలిపించి నిమ్మకాయలు యంత్రాలు కట్టించండి. అమ్మా, పిల్లలు జాగ్రత్త, ఇంట్లోంచి ఎవరిని బయటికి వెళ్ళనివద్దు. రాయ్ సూర్యుడు, అయ్యా అగ్రహారంలో అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పు. దాని సంగతి నేను చూస్తా. పేరుకి ఫారెస్ట్ ఆఫీసులోనే కానీ ఇప్పటి వరకు సింహాన్ని కానీ జింకను కానీ చూడలేదురా. మనం సూరకపోవడం మంచిదిలే. ఆ సూచ్య పెద్ద పీకెటోని మరి. రే ఆగనరా. కల్పదం కల్పించారా? నీ పాసుగుల్లా శబ్దాలేమో ఆడదానికి పోనే ఈడుకొచ్చి ఒక్కడు కూడా లేడేంద్రా. ఎప్పుడు దయ్యాలు దయ్యాలనుకుంటా. రే, ఇట్లాంటిది ఏదో ఇంత ముందు ఆడు జరిగినట్టు యాదకొస్తుందిరా. రే, ఆడితోనే చచ్చిపోతుంటే మళ్ళీ నువ్వు ఒకటివి. రే, ఫోటోది రిపోర్ట్ రాయాలి. రాబట్టే రే,
ఆ తీసిన ఫొటోస్ నీ ఆఫీస్ లో ఇవ్వండి. ఓకే రే, దొరికారా కలప దొంగ? చెప్పాలే. ఏందో చెప్పు. డాక్టర్ ఇంతసేపు రూమ్ లో ఉన్నాడంటే మన వాసుగడిగా చచ్చిపోయినట్టారా? అబ్బా కొండగా, ఇంకోసారి అపశకనం మాట్లాడితే కోచా? ఎప్పుడేదో చెప్తామంటే గిట్లానే గుడి చేస్తాను. చెత్తనా అయ్యా, ఏంది నసుకుతాడావు? నేనేం నసికినా? నేనేం నసుకలే, నేనేం అనలే. రే, వాసుగారు నిజంగానే చనిపోయాడంటావా? అబ్బా, వాడు చావకుండా మీరు చంపేటట్టున్నారు కదరా. హలో, మేము అని చూడొచ్చు. వాసు వాసు, ఎట్టుందిరా? వాసు బాగానే ఉందిరా. జాగ్రత్త జాగ్రత్త. ఏంట్రా మీరు చిన్నపిల్లలాగా, ఇప్పుడు ఏమైందని? దేవుడు దేవుళ్ళ, నీకేం కాలేదు కాబట్టి సరిపోయింది. పొరపాటున నీకేమన్నా ఏంటి? ఏం అవ్వలేదు కదరా. అది సరే, గాని నేను కొన్నాళ్ళు మా ఊరెళ్ళి వస్తాను. మీరు కూడా మీ ఊరెళ్ళి కొన్ని రోజులు ఉండిరండి. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఈ పరిస్థితుల్లో నేను ఇలా వదిలేసి మేము ఎలా వెళ్తావురా? మేమందరం నీతోనే వస్తాం. నీకు నయమే వరకు ఉండి ఆ తర్వాత వెళ్తాం. ఎందుకు రా? అవును, ఆ నైజం గాడు ఏడి? ఈయన అన్న ఉండాలి బయట. అరేడి ఇంకా బతికే ఉన్నాడు రా బయ. ఏదో యాదకొచ్చిందిరా, మర్చిపోయినప్పో. అబ్బా, ఇప్పటిదాకేమో బతుకున్నాను చంపేశావు, ఇప్పుడు ఏందో యాదకొస్తుందని మమ్మల్ని చెప్తాడవా? వానపల్లె అమ్మా, వానపల్లె. ఎంత ఎంతుంటే అంత పండు తింటావా? తినిపిస్తావా? పండు తింటావా? తినిపిస్తావా? తింటావా? తినిపిస్తావాడు అడిగాడు. వారిడు కక్కూర్తుడు, నా కాకరకాయ ఏటైపోతాడో ఏటయుడు. అంత ఆవేశంగా పోయాడు, చేసేదానికి ఏముందన్నాడా? ఏటు చేసినా మన బల్లి గడికే బొక్క కదేటి. ఏదైనా అనుభవిస్తేనే తెలుస్తుంది, మాటలు కాదు.
ఏం రబ్బాయి నచ్చలు? అరే ఇంతకే కాదు, ఓటు గాడా ఓటు గత్తె. లేదురా, నిద్ర రావట్లేదు. ఎప్పటి నుంచి ఒకటి అడగాలనుకుంటున్నారా? ఆ గొలుసు చూస్తే ఎందుకు అంత ఫీల్ అయిపోతావు? ఈ గొలుసు మా ప్రేమకు ఆ శంకరుడి ఇచ్చిన ఆభరణం రా. అయితే ఆ గొలుసు వెనకాల గొప్ప ప్రేమ కదే ఉందన్నమాట. అవును, మొదటిసారి ఇందుని చూసినప్పుడు. అది సరే గాని అస్కర బస్కా అంటే ఏంటి? అస్కర బస్కానా? అవును, అది మాంగాడి జాతి భాష. చూడు, వాళ్ళ ఆడబిడ్డలతో నువ్వు మాట్లాడినా, వాళ్ళ గూడింకేసి కనెత్తి చూసినా, చేతులు నరికి చెట్లు గెలాడదిస్తారు తెలుసా? అస్కర బస్కా అంటే ఏంటో చెప్పు. ఏంటి చెప్పేది? చంపేస్తా అని అర్థం తెలుసా? నన్ను దాని గురించి ఏం అడగకు, నాకేం తెలీదు. నువ్వు నన్నేం అడగలేదు, నేనేం చెప్పలేదు. పద పొద్దుపోతుంది, పద రా. అస్కర బస్కా.
అస్కర బస్క, నీ ప్రేమ కోసం నేను చావడానికైనా సిద్ధమే అని మాంగాడి జాతి భాషలో ఏమంటారు? లస్కర తుస్కా అంటారు. లస్కర తుస్కానా? వస్తా ఇప్పుడు. ఆ మాంగాడి జాతుల గురించి నువ్వు నన్నేమని అడిగావా? లేదే. నేను నీకేమైనా చెప్పానా? లేదే. చెప్పను చెప్పను. ఆ మాంగాడి జాతుడి గురించి నిద్రలో రేపు నేను ఏమి అడిగినా నేను అసలు చెప్పనుగా, చెప్పనుగా చెప్పను. అడవి, ఆ మాంగాడి జాతి మనుషులంటే నీకెందుకంత భయం? వామ్మో, ఎందుకంత భయమా? ఒకసారి అటు చూడు. ఓరి దొరా, అక్కడ పుస్తకాయ పెడతారేంట్రా? కర్పూరం ఎట్టో కర్పూరం పెట్టి పూజ చేసే చూడట్రా. అది అక్కడ ఏ పని చేసినా పూజ చేయడం అలవాటు. కానీ ఏంటి కర్పూరుడు ఒరే ముసలాడా, అట్ట తిప్పుతున్నాడా? తర్వాత ఏమైంది అడవి? ఆ సార్లండి ఎడగారం. అడవి చెప్పు. ఏంటి చెప్పేది బాబు? చెప్పు అడవి. చూద్దాంలే. అప్పుడే నా జీవితాన్ని సంక్రాంతి ఇచ్చేశారు. ఏమైంది? చిన్న చిన్న నిమ్మకాయలు మళ్ళీ అదే చోట్లో పెట్టి పుట్టోళ్ళతో బాణాలతో కొట్టించారు. పుట్టోళ్ళ కళ్ళకి కుట్ర కట్టించి మరీ కొట్టించారు. వస్తా సార్లండి బాబు. నవ్వింది బాబు ఆఫీసర్లో మీరు కూడా ఆపి వెళ్ళి పడుకోండి. జాగ్రత్త అడవి. జాగ్రత్తలే. అడిపెట్టి అలసైపోయింది అక్కడికి. గెలిచిగట్ట పోయినోడి తిరుగుతుంది దాని విలువ ఏంటని. అదే ఏది? అదంటే అదే.
అలా బెదిరిస్తే చెప్పేది కాదమ్మా. మరి ఏం చేస్తే చెప్పేదమ్మా? ప్రేమగా అడిగితే నా ప్రేమ గురించి చెప్తాను. ప్రేమ? అత్తు బాబు, అత్తు, ఎవరు లేని నన్ను ఈ గూడవే తల్లై పెంచింది. మాకిట్లాంటి ప్రేమలన్నీ పనికిరావు. అయినా నా చిన్నతనంలోనే మా మేనమావకిసి మను చెయ్యాలని మా గూడిపోళ్ళు అనుకున్నారు. జరగం దాని గురించి ఆలోచించుకో. వెళ్ళిపో బాబు, మా గూడిపోళ్ళు చూస్తే చాలా ప్రమాదం. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓయ్, పెళ్ళనేది మీ గూడెం వాళ్ళు నిర్ణయించేది కాదు, ఆ దేవుడు నిర్ణయించేది. మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నావా? అది మన ఇద్దరి వల్ల కాదు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, మన విషయంలో చావే వెతుక్కుంటూ ఎదురొచ్చినా నేను భయపడను. ఎందుకో తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు పిచ్చి, నువ్వే నా లోకం, నువ్వే నా లోకం. గుచ్చి చూస్తావు భలే భలేగా, సర సర రావే సరాసరి సునామిలా, చుట్టేశావు హడావిడిగా, ఉసిన గుప్పల చిన్న ఉడిపట్ట వెన్నెల వాన, తొడుకున తీయని తేన, తననే తందానే తాన, పట్టుకోన
తెల్లని మైనా అకటై అల్లరేదైనా ఎగ్గించే సైనా మేనా వడి వడిగా సుడి గాలిగా వచ్చి గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా ఒక చూపుని చూసి నీళ్ళలో తోసి నన్నే ముంచావే నీ చేతితో తాకి కొత్తగా మళ్ళీ ఊపిరి పోసావే పద 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 మందే నీ వెనుకే నా హృదయం పది మంది ఎదురైనా నీతోనే నా పయనం ప్రాణం అయ్యావే ఆ నిమిషంలో నువ్వే పాదం కదిలిందే నీ వెంటే ఆగవే 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 పడి పడిపోయా ఓ పిల్ల నిన్నే చూసి పంచు ప్రాణాలిస్తా నీకే పొగేసి పెదవులు తాకి తేనెల తీపి నన్నే చేరిందే నా లోకం దాటి నీ లోకానికి తీసుకువచ్చిందే మరి 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 చేదే లేదసలు ఈ సమయం మది నన్నే విడిచి నిను చేరే ఈ నిమిషం ఎటు చూస్తూ ఉన్నా కనిపిస్తావు నువ్వే వెళ్ళి పొమాకే తిరిగి చూడవే 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 చేసుకున్నాను నన్నే నిన్న మొత్తు గుర్తుందా మొదటిసారి మా నిద్రం కలుసుకున్నప్పుడు అప్పుడే కదా పడిపోయింది అయ్యే మన పెళ్లి సూపులు అక్కడే మనం ఎంగిలి పడ్డాం ఇంకా మొన్న నీటిలో అయ్యగారు మూడు మునక్కలు వేయించారే అయ్యే సరిగంగ సానాలు పెళ్లి తతంగాలన్నీ అయిపోయాయి అది తప్ప ఏ తప్ప అది తప్ప ఓయ్ ఏ తప్ప అది అదే ఏ తప్ప అది ఏంటడివి పిలవకుండానే వచ్చావు రావాల్సి వచ్చింది ఏమడివి ఏమైంది
నిజం చెప్పు వస్తా, వాడుకొని వదిలేద్దామనే కదా ఇందు నీ ప్రేమలకు దింపావు. అదేంటడివి అలా అంటావు? అందరూ చేసే పనే కాదు అడవి. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో సమస్యలుంటాయి, అలాగే నా జీవితంలో కూడా. ఓ సవత్ తల్లి, ఓ చాదస్తప్ తండ్రి, ఎందుకో వాళ్ళ మనస్తత్వాలు నాకు అస్సలు నచ్చేవి కావు. నేనేమో ప్రశాంతంగా ఉండాలనుకుంటాను, నాకంటూ ప్రేమగా చూసుకునే ఓ మనిషి కావాలనుకున్నాను. అందుకే అర్థమైంది, అప్పుడే మా ఇందు నిన్ను కలిసింది అవునా? అవును, ఇందు నా మనసుకి చాలా దగ్గరైంది. ప్రేమే కాదడివి, ఇందుని పెళ్లి కూడా చేసుకుంటాను. ఆహా వసా, మీ ప్రేమ వసా నీకెప్పుడు తోడుంటానయ్యా. నేను వస్తా అలాగే. ఇదిగో చిన్న విషయం, రేపు ఆ మాంగడోళ్ళ సంత మీ పోలీసు వాళ్ళని అక్కడ రానీకుండా చూడు. ఏం జరిగినా ఎదవ సంత నాకే. అలాగే అడవి, అలాగే అలాగే అలాగే. ప్రవేశపెట్టు ప్రవేశపెట్టు. ఎలా అమ్మాయి చాపలు? 30 రూపాయలు. 30 రూపాయల కొనే మగవేనేటి ఎలహ. ఏమ్మో మగ చేపలా ఆడ చేపలా? చెరువు చేపల బాబు. పంచి పడిందిరా బా. నువ్వు ఆగరా, నేను మాట్లాడతాను కదా. ఓ అమ్మో, ఈ 3 చేపలు ఎంతకేస్తావు? 30 రూపాయలు. ఏంటి 30 రూపాయలు? అన్ని పెరమైపోయినాయి బాబు, మీరు అడగండి. మా ఊర్లో అయితే 3 రూపాయలకి ఇస్తారమ్మా. ఎందుకు బాబు 3 రూపాయలు కూడా? నన్ను ఉంచేసుకోండి, చేపలన్నీ ఒట్టిగా తినేద్దరు గాని. మీరు ఇక్కడేంటి? మిమ్మల్ని రావద్దని చెప్పానుగా. ఏదో చేపలు కొందామని వస్తే ఉంచుకోండి పెట్టుకోండి అని బంద బుట్లు తిరుగుతున్నాడు. ఏంటే చిన్న పిల్లలు బేరం ఆడితే పూతులు తిడతావా? చూడడానికి గౌడు గేదెలా ఉన్నావు, ఉంచుకుంటావా? ఏది నన్ను ఉంచుకొని చేపలు ఎట్టి చూద్దాం? నిన్ను ఉంచుకోవాలా? ఆడగేదవాడు కప్ప మొహమాడ. ఏమైంది అడవి అలా ఉన్నావు? చూడు వస్తా, వీడు 30 రూపాయలు చేపలు 3 రూపాయలు అడిగారంట. చెప్పకుండా దాని మీద నన్ను ఉసుగొలిపారు. అదేవో ప్రపంచంలో ఉన్న బూతులన్నీ వరుస పెట్టి తిట్టింది, తిట్టు తిట్టకుండా తిట్టింది. పీతమా ఉంది. ఎవరు? నీ లస్కర తుష్క. ఓయ్ నువ్వా? ఏం చేస్తున్నా నా ఈ మీద? నాకైతే అవుతాంది. ఏమవుతుంది? ఏమైంది ఇందు? ఏదో అవుతోంది. ఏట్లేదన్నా, మీకేట్ కావాలి? ఇదిగో పిల్లకాయలు, ఉత్తరేణి, తిప్పతీగల, జిల్లేడు, మారేడు, అడవిలో ఎక్కడ దొరకని ఏర్లన్నీ ఇక్కడే దొరుకుతాయి. మరి నువ్వు ఆడొచ్చు కదా. నా దగ్గరే ఉంది గెలిచిగడ్డ వాడటానికి. నా అసంగతి వదిలేను గాని, మీరు గనక ఈ వేళ్ళని మీ ఇళ్ళకి పంపించారు ఆడవాళ్ళకి, మీరు వెళ్ళేసరికి ఉయ్యాల్లో 12 పెట్టలు ఊగుతుంటారు. మేమింటి దగ్గర లేకపోయినా వాళ్ళకి పిల్లలు పుట్టడం ఏంట్రా? అవును కదా. ఎన్నిసార్లు తన్నించుకున్న సిక్కులేదా నీకు? ఎంత మాకు ఆపారు? అసలు నీకు అవసరమా? తీసుకులేదా అంట? నాకు మీరు ఏళ్ళు కొనుక్కొని వచ్చేయండి, నేను వెళ్ళొస్తానే. చంపేస్తా. కొనుక్కొని వచ్చేయండి.
ఆస్కర్ బస్కా. రే ఏం చేశారా ఇందుని? అంతా కోపం వచ్చింది. అక్కడ తిట్లు తిన్నట్టే ఇక్కడ కూడా తింటారు మీరు. ముందు ఎక్కడి నుంచి పదండి 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 పదండి. నాయను జంబో గడు ఎవరా నీ వీపు మీద బొమ్మ గీశారు? ఏమో నాకు తెలీదు. ఆ పోలీసు వాళ్ళని అడివి కాండి, గూడాన్ని కొట్టుకురండి రా. నాకు తెలీదు ఎవరేశారో చెప్పవే. ఇప్పుడే ఇక్కడే ఆడిని చంపేసి ఆడి పసి నెత్తురు తాగేస్తాను. ఇందు చెప్పవే. అయ్యా వీళ్ళెవరు నా కొట్టుకు రాలేదు, నన్ను అట్టుకోలేదు. అమ్మయ్యా దొరా ఇన్నారుగా. రే ఆ పోలీసు వాళ్ళు వదిలేసి ఈ అడవిగానికి సిచ్చలేండ్రా. వద్దురా వద్దు నన్ను వదిలే, నీ దండం పెడతా. ఆగుదొరా నానే తెలుసుకుంటాను. ఆ బొమ్మ ఎవరేసినారే దానికి అర్థమేటి? నాకు తెలీదు. నీ విషయం తర్వాత చూస్తా. ఓ అరే బంగి ఒట్టుకురారా. రే చెంబు ఆగుదొరా, ఇది నా సొత్తు. ఎంత దూరమయ్యావయ్యా, ఎంత దూరమయ్యావయ్యా, అంతలోనే వాసు. ఏడోకు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు వాసు? అన్నం చంపేస్తారు, వెళ్ళిపో వాసు వెళ్ళిపో. ఏం పర్లేదు, నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లే వరకు నేను వెళ్ళను. తెల్లారేసరికి ఊరు వదిలి వెళ్ళిపోదాం. రాత్రి నుంచి కనపడలేదా? అయితే ఇది జరుగుంటుంది.
అమ్మా హిందు నాడి ఆడట్లేదు, గుండె కూడా కొట్టుకోవట్లేదు అమ్మా. అన్నా సావడన్నా, వీడు సావడు. ఎందుకంటే నేను ఇంకా బతికే ఉండా కదా. Who?
పెళ్లి చేసి వస్తా మీరు అండి అమ్మా వాడు అలాగే అరుస్తుంటాడు ఏమైంది నాయన అయ్యోరు వీళ్ళిద్దరికి తొందరగా పెళ్లి చేయండి నాయన ఈ హారాలు ఎన్నో సంవత్సరాలుగా మీకోసమే ఉన్నట్టున్నాయి. సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే ఈ హారాలను సీతారాముల మెళ్ళో వేసినట్టు ఇక్కడ కథలుగా చెప్తారు. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ హారాలు మీ మెళ్ళో పడబోతున్నాయి. ఆ పార్వతీ పరమేశ్వరులే మీకిచ్చిన ఆభరణాలు నాయన. ఇద్దరు అయ్యూరు దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. కలకాలం కలిసి జీవించండి. దీర్ఘసుమంగళి భవ, ఆయుష్మాన్ భవ. అయ్యో నాకెందుకమ్మా. బస్సా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, తొందరగా వెళ్ళిపోండి. నా మాటనండి, వెళ్ళండి. అడవి జాగ్రత్త, వెళ్ళొస్తాం. అట్టగే మీరు వెళ్ళండి. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి. అది తెలుస్తుంది. ఈ ఊరికి ఎందుకు తీసుకొచ్చావు? నా ఊరికి నేను వచ్చా? అందులో తప్పేముంది? ఊరికి తీసుకురావడం తప్పు కాదురా, ఇలా మా పరువు పోయేలాగా ఇక్కడ తీసుకురావడం తప్పు. అది మీ దృష్టిలో తప్పు కావచ్చు, నా దృష్టిలో కాదు. అయినా పిన్ని, ఊరికే గొడవ చేయకు. నా బాధ్యతగా మీకు చూపించడానికి నేను తీసుకొచ్చాను. ఏంట్రా చూపించేది? అడవి దాన్ని తీసుకొచ్చి అది దాని కట్టు బొట్టు చిచి. అమ్మా నేను ఇప్పటి వరకు అడవి బిడ్డని, కానీ ఇక నుంచి మీ ఇంటి కోడలుగా మీ కట్టు బొట్టు ఆసారాలతో ఉంటానమ్మా. ఉంటావు ఉంటావు. ఏంటి మీరే మాట్లాడరా, అందరూ నన్నే తప్పుగా అనుకోవాలా? రే రామానుజం. చెప్పండి పెద్దయ్యా. నీకు వేరే చెప్పాలా? నీకు తెలీదా అగ్రహారం కట్టుబాట్లు ఏం చెప్తున్నాయో? అదే చెయ్యి. అలాగే పెద్దయ్యా. రే రామానుజం, ఈ రోజుతో కొన్ని బంధాలు తెగిపోయాయి, జరగాల్సింది చూడు. అలాగే పెద్దయ్య. రే వాసు ఇక బయలుదేరు. రాము, ఆవిడ చెలరేగిపోతుందని తెలుసు, ఆయన బంధాలు తెంపుకుంటాడని తెలుసు, నువ్వు మమ్మల్ని ఈ ఊరి నుంచి వెలేస్తావని కూడా తెలుసు. అన్ని చెప్పే తీసుకొచ్చాను రా ఇందుని పిచ్చదవా. పెద్దయ్య ఒకసారి చెప్పాడంటే తెలుసురా? తెలుసు. అక్కడేమో వాళ్ళు బతకనియరు, ఇక్కడ మీరుండనియరు. కానీ బతకాలనుంటే ఎక్కడైనా బతికేయచ్చురా. ఇందు పద వెళ్దాం. అన్నయ్య, అన్నయ్య నువ్వు వెళ్ళొద్దన్నయ్య. వెళ్ళిపోతామమ్మా, మేమిక్కడుంటే ఊరికంతా ఇబ్బందే. వదిన నువ్వైనా చెప్పదునా? ఏటేటి వదిన అన్నావా? ఏది మళ్ళీ అనమ్మా? ఓ పెద్దాయనా, చిన్నపిల్లకున్న మనసు కూడా లేదయ్యా నీకు. వదినా నేను అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తానే.
రా బంగారం. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, మేము వెళ్తాం పద. అయిపోయిందే? అయిపోయింది. అది సర్లే గాని అనియుద్ధాల గురించి చెప్పినావు, మరి నీ శృంగార యుద్ధం గురించి చెప్పలేదే? దాని గురించి ఎవరన్నా చెప్తారా? అబ్బా, మా కాడైతే అన్ని విషయాలు రాబడతావు, నీ విషయాలు అయితే పూర్తిగా చెప్పవా? అవన్నీ కుదరతో చెప్పాల్సిందే. సరే 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 చెప్తాను. కళ్ళు మూసుకోండి, మూసుకోండి, చెవులు కూడా మూసుకోండి. చెప్పు చెప్పు. చూపులు సెగలు రేపితే సరసమాగేనా, పెదవి ఎరుపులు ఎదురు పడితే మైకమంతేనా, వైసెము ఈ సమయం వరదై పొంగుతుంటే నాను నా అలజడి అలలయేనే, సెగలు రేపితే సరసమాగేనా, పెదవి ఎరుపులు ఎదురు పడితే మైకమంతేనా. నన్నే తాకి పులకింతలు ఏవేవో చుట్టేసి ఊపిరాపేనే, మనసు లాగి ఉంపుల్లో దాచేసి వెలపంతా ఒంపేస్తుంటే నా ధ్యాసే మారిపోయేనే. సెగలు రేపితే సరసమాగేనా, పెదవి ఎరుపులు ఎదురు పడితే మైకమంతేనా. ఆరిస్తుంటే ఆరాటం ముప్పుంగి నిద్రంతా చెదిరిపోయేనే, చంత కోస్తే ముచ్చుమటే మత్తే ఎక్కి తను అంతా తడిపేస్తుంటే నా ప్రాణం స్వర్గం ఏలేనే. మనమే ఒకటైపోదామే. అయిపోయిందిరా, మీరు ఇంకా కళ్ళు తెరవచ్చు. రే అయిపోయిందిరా, మీరు తెరవచ్చు. అయిపోయిందా? ఏమైంది? మొత్తం చెప్పా కదా. తొండి తొండి తొండి, అసలు విషయం కళ్ళు చెవులు మూసుకున్నాక చెప్తు తొండి తొండి. ఏంటండి గోళా, ఒకటి ఇచ్చినానంటే బాస్. తర్వాత ఏటైంది? ఆ తర్వాత ఏముంది, డ్యూటీకి రమ్మని టెలిగ్రామ్ వచ్చింది. ఇందుని ఇరమ్మ కప్ప చెప్పి డ్యూటీకి వచ్చాను. ఇన్నాళ్లకు మళ్ళీ కలవబోతున్నాం. రే ఇందుని చూడాలని చాలా చాలా ఆశగా ఉందిరా. వెళ్తున్నాం కదా.
ఏంట్రా అలా చూస్తున్నావు, నా కథ నచ్చలేదా? నీ కూడా చెప్పాలరా భయ్. చెప్పు. మీ ఆది మరిచిన అయితే మరిచిపో. కానీ చెప్పాలి. అయితే చెప్పు. కానీ చెప్పలేకపోతున్నా. అయ్యమ్మ నడుములు పట్టేస్తే. ఏంటి మామ అలా వెళ్ళిపోతున్నావు? ఇలారా మా మామరా, ఈ ఊరు పోస్ట్ మాస్టర్. పోస్ట్ మాస్టరా? ఉయ్యమ్మ ఫోన్ కూడా ఉంది. ఇదో పోస్ట్ మాస్టర్, నీతో నాకు చాలా పని ఉండదు. మా ఊరు నుంచి నాకు ఫోన్ వచ్చాది. అది పొద్దున్న రావచ్చు, రాత్రి రావచ్చు, యాజమాన్యం రావచ్చు. ఆ ఫోన్ వచ్చినప్పుడు మాత్రము నువ్వు యా పనిలో ఉన్నా నేను యాడున్నా గానీ పరిగెత్తుకుంటూ వచ్చి నాకు చెప్పాలా? ఎందుకంటే అదొక పండు ఫోను. ఏంటది పండు ఫోను? ప్రస్తుతానికి పిందేలే, అది పండైనాక నాకు ఫోన్ వచ్చింది. అది వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఖచ్చితంగా నాకు చెప్పాలా. రే పద పదండ్రా. సరేనా, ఫోన్ వచ్చిన నాకు చెప్పు. అమ్మయ్యా పండు ఫోన్ అంట నీ పిండా కొడు. అన్నయ్య. గాయత్రి. రే ఒక నిమిషం ఆగండ్రా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను కానీ నూరా. అదిగో వచ్చేసినాడు కదా. ఏంటి పదండ్రా? ఒరే ఏటైంద్ర డల్లుగున్నావు. ఒరే ఏటైంద్ర అలగొన్నావు. రే యానికి డల్లుగున్నావు. ఏం లేదురా, వెళ్దాం రండి. తిక్క తిక్కగుందే అట, మందు తాగి 3 రోజులు అవుతుండది. మాకిప్పుడు మందు కావాల్సిందే. మీ ఊర్లో సారాయి కొట్టాడున్నది. అదిగో అక్కడ దూరంగా ఈరమ్మ సారా కొట్టనుంది, అక్కడ మీకు కావాల్సింది దొరుకుతుంది. అరే జల్దీ ఉరుకుర్రా బాయ్, పీకల్లాగా కళ్ళు తాగాలే. చెల్లరా వాసు. లేదురా మీరు వెళ్ళండి, నా కోసం ఇందు ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు ఇంటికి వెళ్ళి ఇందుతో ఉండు, మీ సారా కొట్టుకెళ్ళి ఎరగదిస్తాం. పదండ్రా. అయిపోయింది మళ్ళా పోయి. ఆకు తీసుకొస్తా. గోకరం మొదలెట్టేసావరా? యానికి చూస్తాను. పిల్ల పెట్టి పెట్టలాడుతుంది కదరా. పిల్ల కాదురా, ఇద్దరు పిల్లలు తల్లిలాగా ఉందరా, తప్పురా కళ్ళు పోతాయి. అయినా పర్లేదు, సిగ్గులేదురా నీకు? లేదు. ఏంద్రా నువ్వు జరగాని? నీకేం తెలుసు నా బాధ? పాపా పాపా ఈరమ్మకు పెళ్ళయిందా? ఏం లేదు, వాళ్ళ మొగుడు ఆడని ఉన్నాడేమో అని. దాని వాళ్ళకం చూస్తుంటే అర్థం కావట్లా. దీని దెబ్బకు వాళ్ళు ఆయన ఇప్పుడు శంకర్గిరి మానేలు చెక్ చేస్తుంటారు. నీ అమృతమైన చేతులతో చీకు మొక్క అందుకోవా. అజర్లే గాని నువ్వు పగులేనా, లేకుంటే రాత్రి ఎంత అమ్ముతావా? నువ్వు వచ్చి కొంటావా? నువ్వు అమ్మల్లే గాని యాజమునైనా వచ్చి కొంటా. అబ్బో అంత గొప్ప మనగాడివా? అది చూస్తా. అక్క తెలియనోడితో మాట్లాడుతున్నావు, ఇంటికి ఎవరయ్యుళ్ళు?
అవును కదా. ఎవర్రా మీరు? మేమా, వాసు గారి ఫ్రెండ్స్. వాసు గారి స్నేహితుల? అక్కడ వాసు గారు ఏదో చూస్తుంటాడు. అసలే రాత్రి అయిపోయింది. వెళ్దాం పదా. లాగండి. ఒరే వాసు, 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 వాసు. నాకేదో అనుమానం కొందరా, ఆ సూపేటర్ నాని తేడా కొడుతుంది. మరి నాకు భయం వేస్తుంది, వెళ్ళిపోదాం పదండ్రా. అన్ని అనుమానాలే. ఎవరండి మీరు? ఎవరు కావాలి మీకు? మేము వాసి స్నేహితులం లేమ్మా. వాసి లేడే, ఒకసారి పిలుసు. వాసు, వాసు. ఏంటి నాయన, అయిందా మీ మంది గొడవ? ఇందు వీళ్ళు నా స్నేహితులు. అదిగో ఆ కనిపించేదే మా మేనత్త వాళ్ళు. మీరు వెళ్ళి అందులో ఉండండి. పడుకొని రేపు పొందున వస్తాం. అందుకే దులుపుతున్నా. మేతోంది బాగురా. రే మంచి ముందరాయిడా. ఇల్లు బలే ఉంది గాని ఇంత మంచి కొంపలో వాసు వల్ల మేనత్ ఎందుకు ఉరేసుకున్నట్టు? ఉరేసుకుని చచ్చిపోయిందా? అంటే మనం గెస్ట్ హౌస్ లో ఉండట్లేదా, గోస్ట్ హౌస్ లో ఉంటానమా? నీకెవడు చెప్పినాడు రా? వాసుగాడు చెప్పినల్లే. వేస్తారు మొహమాడ. తింటే అందం నువ్వు కళ్ళే కట్టి చందం.
మన పెళ్లి చేసుకుంటే బంధం. ఒరే నెల్లు, ఒరే నెల్లు, నాకు ఎక్కువలు వస్తానేరా, దాహం వేస్తుంది, నీళ్ళు కావాలరా. వాసాలు ఇంటికి పోయి తెచ్చుకోపోర్రా. నువ్వు కూడా నాతో రావా? సేపావా, నాకు ఏ రమ్మ కళ్ళేకొచ్చది, దాంతో నాకు శన పని ఉంది. వాడిని పిలుచుకోమ్మా. ఒరే నైజాము, వాసు గారి దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చుకుందాం, పదరా. ఏ నువ్వు పోరా బాయ్, ఏదో యాదకొస్తున్నదిరా. అదే వాటర్ రా. ఏ అది కాదు, ఏదో యాదకొస్తున్నదిరా. నువ్వు సత్తాయించి మళ్ళీ మర్చిపోతే అదికి రాదు. నువ్వు ఆగు, చేసే బాగురా ప్లీజ్ రా. ఏదో అవుతుంది. ఇందాక వాసుగాడిని పిల్లని దయమన్నావు, ఇప్పుడు వాసుగాడి దయమంటావు, రేపు నన్ను కూడా దయమంటావా? ఏంది పిచ్చి పడ్డట్టుంది తిక్కడం. నిజంరా, ఒట్టు నీళ్ళ కోసం అక్కడికి వెళ్ళారా? దొబ్బన్నా మీద బలి పడిందిరా. బల్లే కదరా పడింది, అమ్మా ఏదో పిలికి పడినట్టు. తర్వాత ఏమని చెప్పా? ఆ తర్వాత వాసుని గట్టిగా అరిసిన వాసుగాడు తలు తెరుచుకుని నా మీద దయ్యం లేకొచ్చేసినాడు రా. అరే ఆడు ఇప్పుడు వరకు మనతోనే ఉన్నాడు కదరా, ఇందులో దెయ్యం ఎలా అయ్యాడు? నిజంరా, నా మాట నమ్మండ్రా, నా కల్లారి చూసానరా, నమ్మండ్రా. ఒరే నువ్వే నా మాట నమ్మరా. అరే నాకు విషయం యాదకొచ్చినాదిరా బాయ్. ఇప్పటిదాకా వాందరు సత్స అంటే మళ్ళీ నీదేదిరా పంచాయతీ. అరే గట్లా గుస్సాయించి కొట్టకరా బాయ్, మర్షి పోతా. చెప్పు, నేను చెప్పేది కొంచెం వినరా. ఒరే ఏదో చూసుకొని పోసుకున్నట్టున్నావు, పోయి గుడ్డలు మార్చుకొని పండుకోపో. ఎత్త వల్లారా మంచి కళ్ళ చెడగొట్టారు.
ఏటి నా మాట నమ్మట్లేదు, ఎలాగ ఇప్పుడు ఎవరితో చెప్పుకోలేదు. నేను సర్దుతాను, కూర్చో. ఇప్పుడు అయ్యగారు సర్దుతారు, బానే ఉంటుంది. రేపు డ్యూటీకి వెళ్ళాక ఎవరు సర్దుతారు? ఇక నుంచి అయ్యగారు డ్యూటీకి వెళ్ళరుగా. ఇల్లంతా ఇలా ఉంది, దయ్యాలు కొంపలు ఇలాగే ఉంటాయి కదా. ఏంటి ఏమ్రో, నీకు బాగా ఎక్కువైనట్టుండదే. మరి వాస రండ్రా. ఏంద్రా కొంప అంతా ఇట్టపాటు పడిపోయి ఉండదే. ఇందు ఒక్కతే ఎంత పనం చేస్తుందిరా. ఏం చిక్కు అంతలా భయపడుతున్నావు? బస్ నువ్వు దెయ్యానువే. నేను దెయ్యం ఏంట్రా? అది కాదు వాసు, రాత్రి నీ దగ్గరికి నీళ్ల కోసం వచ్చినప్పటి నుంచి నువ్వు దెయ్యాను అని ఓ గోలెట్టేశాడు. ఆ ఎదవకేమో ఏదో యాద వచ్చిందంట. వీళ్ళిద్దరు కలిసి రాత్రి అంతా దొబ్బేశారు. అదా చూడు సిక్కు, అది మా మేనత్త చనిపోయిన ఇల్లు, అక్కడ అలాంటి కలలే వస్తాయి. నువ్వు భయపడకు. ఓహో రాత్రి వచ్చింది కళ. నేను ఇంక నిజం అనుకున్నాను కదేటి. కళే వచ్చింటదిలే నీ అబ్బా. పదంబా పదండి. వాళ్ళందరికి కూడా ఇచ్చే. అయ్య బాబోయ్ తూగో గారు, బాగా అలసిపోయారు మీరు, కాఫీ తాగండి. అరే ఇందు నువ్వు మా యాస భలే మాట్లాడుతున్నావే. ఇందు మా వాసు చెప్పింది నిజమే, అచ్చం సన్న మామ మాదిరి ఉండవు. ఓ సేట్ సింగన్నా, అలా బెదిరిపోతున్నావు నువ్వు? దెయ్యాలు లేవు, భూతాలు లేవు. ఏడి కాఫీ తాగు. సిక్కు రే, ఇడు మరీ భయపడుతున్నాడు రా, ఇడికి ఒక తాయెత్తు కట్టించండి. దాని పనే, చంపడం మొదలు పెట్టింది, కక్ష సాధిస్తుంది. ఏదో ఒకటి చెయ్యకపోతే ఇది మనల్ని కూడా మింగేస్తుంది. ఎంతమంది మంత్రగాలను తీసుకొచ్చినా దీన్ని ఆపడం ఎవ్వరి వల్ల కావటం లేదు. అగ్రహారం ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారా, ఏదో ఒకటి చేయండిరా. వాసు ఎలా ఉన్నాడు? బాగున్నాడు బావా. వాసు జాగ్రత్త. ఇదిగో సచ్చినోడా తాగా. అలా ఇగో ముందే మొక్క హీరు నా బంగారం ఎట్టుండవే మొత్తం కళ్ళేకొచ్చా తెలుసా? కళ్ళనే మొత్తం కానించేస్తావా? అప్పు ఇచ్చే తిన్నగానే వచ్చా, ఇంకా జీతం రాలే, అర్థం చేసుకో. ఇదిగో కళ్ళప్పడుగు సీకులప్పడుగు, నా కొట్టు మాత్రం అప్పడకే. నా బుజ్జి కదా, నా బంగారం కదా, అర్థం చేసుకోయే. సచ్చినోడా సూపులతో చెప్పేస్తావా? దా ఈ పని చెప్తాడ్రా తాగరా. ఇదిగో పాప సీకులు జాగ్రత్త ఆడ చేయక. సర్లే కాల్ తీరా సచ్చినోడా. అలా కొడుతున్నాడ్రా. ఏంటి కొత్తోళ్ళతో మాటలు?
సాయంత్రం సమయానికి వచ్చి పని జరిపెట్టాడు. గ్రహంబల్ ఫోన్ ఎందుకు కొట్టుకుంటుంది? ఎట్నో ఒకటి ఇంటి దాకా పోయి కొట్టుకుంటా సర్లే. ఎన్ని మందం పేదలు పట్టేట్టున్నాయి మామ. మామ కొంచెంసేపు ఈ బకెటా నీళ్లు బాడకి తీసుకుపోతాండా, మళ్ళా తెచ్చించలే. అది చెర్లే కానీ మా పండుగ నుంచి ఏమన్నా ఫోన్ వచ్చిందా? పండుగ నుంచి ఏం ఫోన్ రాలేదా? నేను చెప్పింది గుర్తుందా? నా పండుగ ఫోన్ వచ్చినప్పుడు నువ్వు యా పనిలో ఉన్నా నేను యాడున్నా గానీ నాకు వచ్చి చెప్పాలా? మర్చిపోవా. పండు ఫోన్ ఇది ఒకటి. అందుకే వ్యాపారము ఇల్లు ఒకే చోట పెట్టుకోకూడదు. వస్తున్నా ఉండు. పల్లెకు పోదాం, పారుని చూద్దాం, చెల్లో చెల్లో. మావా, వాసుగాడు ఊరు నుంచి వచ్చి అసలు ఏం మాట్లాడేంటి మావా? దీన్ని ఆపడం మన వల్ల కావట్లేదు మావా, పిచ్చేస్తుంది మావా. అల్లు, నాది కూడా అదే పరిస్థితి. వాడు దయ్యంతో ఎలా సంసారం చేస్తున్నాడో నాకు కూడా అర్థం కావట్లేదు. నాకు కూడా పిచ్చెక్కిపోతుంది అల్లు. అది ఊరు జనాన్ని భయపెట్టి చంపుతుంది. వాసుబాబును లొంగ తీసుకోవడం వల్ల ఎక్క అయ్యగారు. అవునరా, అది మామూలుది కాదు. చంపేయమంటారా? ఏంటి నువ్వు నువ్వు దాన్ని చంపేస్తావు? దాన్ని చూడంగానే పంచలో ఉచ్చ వేసుకుంటావు. ఊరుకో అల్లుడు, నువ్వు దాని గురించి మర్చిపో. అచ్చే అమావాస్య నాడు అంతమందించడానికి. ఎవడ్రా నన్ను అంతమందించేది? ఏంట్రా, ఏమైంది? వాసు, ఇందాక ఏమైనా అదట మన ఇందులా మన ఇందులా ఏంట్రా మన ఇందు? ఏంటి నెల్లు అన్నా, నా గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? రేయ్, ఏంట్రా నెల్లు, ఏమైంది? లేదులే. పర్లేదు, చెప్పు. నెల్లు, నిన్నే ఏమైందిరా? వాసు వాసు, మన ఇందు మన ఇందు రే మన ఇందు ఉంది కదా. నేనేం చెప్తాను, నువ్వేం చెప్తావు? మన నేను చెప్తావులే, మళ్ళా నువ్వు చెప్పాలా? అదే, ఏం లేదు వాసు, ఏం లేదు. అది చెప్పాడుగా. అదే అసలు ఏం మాట్లాడుతున్నారా? నువ్వేం చెప్తున్నావు, వాడేం చెప్తున్నాడు? అదే, ఏం లేదు వాసు. అసలు దెయ్యాలకి ఆకలేదు సదా, ఒకవేళ కోపం వచ్చా మనుషులు తింటదా? నువ్వు ఆగరా. అదే వాసు, ఇందు ఇందు తింటదా? తింటదా? నేను ఇటు దెయ్యాల గురించి మాట్లాడతా అంటే నువ్వు ఇందు గురించి మాట్లాడతావు? ఇదే చెప్పని నెల్లన్నా. ఇందు అంటే మన చెల్లి, ఇందు వాసుగడి పెళ్ళం. అసలు ఇందు అంటే ఒక మనిషి కాదు కాదు, ఇందు అంటే ఒక దేవత, ఇందు అంటే దెయ్యం మనిషి కాదు కాదు, మనిషి దెయ్యం. అదే వాసు, అది చెప్తామనే ఇద్దరు పరిగెత్తుకుంటు. మొప్పింది
జ్ఞాపకం నుంచి వచ్చదేమో మళ్ళా. అసలు ఏంట్రా మీ దయ్యాల గోళ? అర్ధరాత్రి తిరిగేద్దంటే తిరుగుతారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. వెళ్ళి పడుకోండి. యారా, నేను వాసుగాడితో ఇందు దెయ్యం చెప్పే లోపల ఎందుకు నన్ను కొట్టావు? ఛాయ్, ఇందు దెయ్యం అని నాకు ఇప్పుడే తెలిసింది, నీకు కూడా తెలిసిందని నాకు ఆడ అర్థమైంది. ఈ విషయం కనుక మనం వాసుగాడిని చెప్పినామనుకో, ఆ దెయ్యం ఆన్నే మనల్ని సూపులతో చంపేసేది, అందుకే నేను కొట్టా. అవును రాయ్, ఆ హిందూ దెయ్యం మామూలు దెయ్యం కాదు. అదొచ్చిందిరా, నేను గప్పడి సంధి చెప్తుండే వాసుగాడేరా దెయ్యం. వీడు చెప్పింది నిజమేరా, వాసుగాడేరా దెయ్యం. వాసుగాడు కాదు బాయ్, హిందూ అయి దెయ్యమో. అవునరా, ఇద్దరం కల్లారా చూసా. ఆగండి ఆగండి, మన మేనకు కొట్టుకోవడం చెప్పండి. వాళ్ళ కోసం అక్కడికి వెళ్ళి చూద్దామా, తెలిసిపోతుంది కదండి ఎవరి మనసులో ఎవరు దెయ్యమో. ఏంటే అంతే కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు, గుండెల్లోకి దూరిపోయి చూడు, నాలో నిన్ను తొంగి తొంగి చూడు, హాయి హాయిగా చంపల్లోన సిక్కు నడిగి చూడు, ముత్తుల్లోన వేడి నడిగి చూడు, నిన్నే నాలో గుర్తుపట్టి చూడు, తనివి తీరగా నువ్వు చూడు చూడు అంటే మనసు ఆగదే, నిన్ను చూడకుండా ఉంటే ఏమి తోచరే, అసలేమి తోచరే. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు, గుండెల్లోకి దూరిపోయి చూడు, నాలో నిన్ను తొంగి తొంగి చూడు, హాయి హాయిగా. గుర్తైన లేదు కదా నువ్వు లేని జీవితం, మరుపైన రావు కదా ఒక్క నిమిషం, నీ రాకతోనే కదా మారిపోయే జాతకం, నీ తోడులోనే కదా నేను నవ్వడం. ఈ ప్రేమ జీవనది ఇద్దరము కలిసి ఇదుదాం, ఏ కన్ను చూడలేని కొత్త లోకం కలిసి వెతుకుదాం. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు, గుండెల్లోకి దూరిపోయి చూడు, నాలో నిన్ను తొంగి తొంగి చూడు, హాయి హాయిగా. ఆనందం ఎక్కడున్నా జల్లెడేసి పట్టనా, నీ కాలి మూవలాగా తెచ్చి కట్టనాడున్నా, వెంటపడి అడగనా, ఆ తీపి ఎత్తుకొని ముద్దులెట్టనా. నువ్వంటే ఇందువలే అందువలే నాకు ఇష్టమే, నువ్వెంత ఆశ పెట్టి చంపుతుంటే అడ్డు చెప్పనే. నన్ను వచ్చి అల్లేసుకో, పట్టి లాగేసుకో, నిన్ను నూరేళ్ళు నూరేళ్ళు నీలోనే దాచేసుకో. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు, గుండెల్లోకి దూరిపోయి చూడు, నాలో నిన్ను తొంగి తొంగి చూడు, హాయి హాయిగా. దెయ్యాలు మనుషుల కన్నా బాగా మజా చేసుకుంటున్నాయిరా. కాదు భయ్, దెయ్యంతో మనోడు మజా చేస్తాడు. మొగుడు పెళ్ళాలు సరసాలు ఆడుకుంటుంటే చూస్తారా మీకు. ఒరే
ఏంట్రీ దయ్యాలు చిత్ర విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాను, వెళ్ళిపోతానంతే. యాడిపోయి వేయదే అయినా వాసుగారిని ఇట్లాంటి పరిస్థితుల్లో ఇష్టపడిపోతావా? అయినా ఒకసారి ఆలోచించు, వాసుగారు దెయ్యం దెయ్యం అంటావే, ఇంతసేపు మొత్తం తిరిగి దెయ్యం పెట్టేద్దరా? మీరు ఎన్ని చెప్పినా నేను ఒన్ను ఒన్ను ఒండ్రై. వాడు ప్రాణాలు అడ్డు పెట్టి మనల్ని కాపాడాడరా, ఇప్పుడు మనం బతుకున్నామంటే అది వాడు పెట్టిన భిక్ష. నువ్వు మనిషివేనారా? అదే వాడిని ఏదో చేసిందిరా, విడిచిపెట్టిపోతా. దాని చేతుల్లోంచి వాడిని ఎలా కాపాడాలో అది ఆలోచిద్దాంరా. అవునరా, నేనేంటి ఇంత భయపడిపోతాను? నువ్వు చెప్పింది నిజమేరా, ఆడిని దాని దగ్గర వదిలేయడం తప్పురా. ఏదైతే అదేంది, ఆడిని ఇక్కడ నుండి ఎలాగైనా పట్టుకెళ్ళిపోతావురా. వచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఎక్కడికి రా నా మొగుడిని తీసుకెళ్లేది. ఇందు ఎలాగైనా మా వాసుగారిని నీ దగ్గర తీసుకెళ్లిపోతాం. ఇక భయపడేది గీపడేదిలే దేత్తడి పోచమ్మగూడే. అవునా రై, నన్ను మా ఇన్ని ఎవరు విడదీలేర్రా, ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోండి. పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేశారో మీ అంత చూస్తాను. మీరు కాదు కదా ఆ బ్రహ్మదేవుడు కూడా మమ్మల్ని విడదీయలేడ్రా, మీరెంత ఏంట్రా మీ బోడీ ఛాలెంజ్? ఎలా తీసుకెళ్తారో నేను చూస్తా. బావా ఏంట్రా ఇప్పుడు వచ్చారు? పెళ్లికి పిలిచినా రాలేదు, అందుకే నా బిడ్డను తీసుకొచ్చాను. నా బిడ్డను ఆశీర్వదించు బావా. వద్దు, నేను అర్హతను కోల్పోయాను. వాడు చేసిన పనికి నువ్వెందుకు బావా బాధపడతావు? వాడు చేసిన పనికి ఊరందరినీ బాధిస్తోంది, కొంతమందిని చంపేసింది. అది చేస్తున్న పనుల వల్ల నేను మాట్లాడే అర్హతనే కోల్పోయాను. ఎవరు మా ఇంటికి రాకండి, అసలు ఎవరు మాట్లాడకండి, ఆయనలో ఆయన కుమిలిపోతున్నారు. సురేఖ, వాడేదో తప్పు చేశాడు, దానికి వాడు అనుభవిస్తున్నాడు, ఊరంతా అనుభవిస్తోంది. ఏమీ చేయలేని పరిస్థితి. అంతా మీ చేతకంతను, నా కర్మ. చిచ్చి పదవే లోపలికి. సరే బయలుదేరండి. వస్తాం బావా, పదమ్మా పద. ఈసారి ఎట్టైనా ఎందుకు తెలియకుండా వాసు నీ నుంచి తీసుకుపోవాలా? గుల్లెట్కండ్రా వచ్చిందంటే మళ్ళీ వాయిన్ చేస్తుంది. నువ్వు పైకి వెళ్ళి ఎట్నా? నువ్వే, నువ్వు పైకి వెళ్ళి అది ఎక్కడుందో జాగ్రత్తగా చూసి చెప్పు. నువ్వు సిగ్నల్ ఇవ్వగానే మేము ఆయన కొట్టి మూట కట్టేస్తాం. సరే నైజాం, నువ్వు ఆ మెట్ల పక్కనే నుంచుని ఉండు, వీడి నీకు సిగ్నల్ ఇవ్వగా నువ్వు మాకు సిగ్నల్. ఎలాండి ఎలా తాగడానికి కూర్చోమేంట్రా, అక్కడ చూసేస్తాడు అట్లా. ధైర్యం కోసం లేబాయ్. తాగడం చూసిరమ్మని బల్లెటోని పంపినవి నువ్వు నోర్మి. సరేనా? సరేనా.
పోయింది ఇందు. ఏమైంది ఇందు అలా అరిచావు? వాసు ఎవరో వచ్చినట్టున్నారు, నీకోసం ఎవరో వచ్చినట్టున్నారు వాసు. ఎవరు లేరిందు? వచ్చారు వాసు, నా కలికిడైంది, నీ స్నేహితులే వచ్చినట్టున్నారు. కనిపెట్టేసిందంటవా నువ్వు అన్నమాకరాబాయి? వాళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తారు ఇందు? వచ్చి నా నుంచి నిన్ను తీసుకెళ్ళిపోవాలని ఆలోచన చేస్తున్నారు. నీ నుంచి నన్ను ఎవ్వరూ విడదీయలేరు. నువ్వు ఎక్కువగా ఆలోచించు, పద వెళ్ళాం. ఒరే దానికి తెలిసిపోయిందిరా, ఈరోజు మన అందరినీ అలాగే చంపేస్తుందిరా, నాకు భయం వేస్తుందిరా, ఆయన వెళ్ళిపోతాడరా, నొగ్గేయండిరా. ఏట్రా ఊరికే భయపడాకు, భయపడే వాళ్ళనే దెయ్యాలు ఇంకా ఎక్కువ భయపెడతాయి. అవన్నీ మర్చిపోయి మంచిగా మందు తాగు. ఒరా నేను తాగిన నాకేట ఎక్కదు కానీ నన్ను ఒగ్గేయండ్రు బాబు. ఎగ్గేయమంటే ఒగ్గేయమంటావేంట్రా? అరే సిక్కు మళ్ళేట్రా నీకు నేనున్నానరా బాయ్. అరే దానికి నా గురించి సీదా తెలియదు, పీకా కొరికి చంపేస్తా. బేసిక్ నేను చాలా మంచోడ్రా బాయ్. నా కాడ కిరికిరి చేసిందనుకో గీడ్నే గీడ్నే బొంద పెట్టి దూమ్దాం దూమ్దాం దావతిస్తా. నువ్వు దాన్ని వండినాక నా కొంచెం ఎక్కువ పెట్టు, మందులేకి నంచుకుంటా. ఏంట్రా అలా చూస్తున్నావు, మందు పోయి. ఇందు నువ్వు మందు అవుతావా? ఏ ఇందు మందు తాగకూడదా? తాగొచ్చు తాగొచ్చు, ఎందుకంటే దీనికి అలాంటి తేడాలేం లేవు. మరి ఇంకా చూస్తావేంటి పోయ్. ఇది ఇది ఇదిగోండి. బాగుందిరా ఇంకోటి పోయ్. వద్దు ఎక్కువైపోద్ది, ఎక్కువ అవ్వాలనే కదరా తాగేది పోయ్. అరే దీనికి మస్తు ఎక్కేసినట్టుందిరా, లేట్ చేయకుండా దీనికి ఇప్పుడే చంపేస్తా. నన్ను చంపుతావురా? రేయ్ నిన్ను చంపితే ఊరంతా దావత్ ఇవ్వడానికి సరిపోద్ది బేవకూఫ్. మందు ఎక్కువైతే ఒళ్ళు తెలీదారా నీకు? పిచ్చదవా నీ మందులోకి నన్ను నంచుకుంటావురా? నా మాంసం అంత బాగుంటుందా, తింటావరా తింటావా? నాటకాలు ఆడద్దు, నువ్వెంత తాగినా ఎక్కదని నాకు తెలుసు. నీ అబ్బలేరా ఇక మీదట నువ్వు మందే తాకుండా చేస్తానరా. నిన్ను కొట్టినా చచ్చిపోతావు, కొట్టకపోయినా చచ్చిపోతావు. నిన్ను కొట్టడం దండగరా.
మీరందరూ గుర్తు పెట్టుకోండి, ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసినా ఈ చుట్టుపక్కల కనిపించిన తోట తీస్తా. ఇది లక్ష్మిది. ఇప్పుడు ఆవేశంలో ఏం పుష్ప కూతురు భయంగా పోసిన బాబా. ఏమిటిరా ఇలా వచ్చారు? ఏం లేదు మామా, మన ఎందు దేవుళ్ళ దాన్ని ఏదో ఒకటి చేసి బంధించాలి మామా. నీ తెలిసిన వాడున్న మంత్రగాడు ఉంటే చెప్పు. దాన్ని ఏం చేయలేకే మూసుకొని కూర్చున్నాం. అయినా వీళ్ళు దయ్యంతో ఉంటూ దాన్నే బంధించాలనుకుంటున్నారేంటి? వీళ్ళకు గంట మోగించినట్టుంది. వీళ్ళతో ఒక ట్రైల్ ఇద్దాం. ఏం మామా ఆలోచిస్తున్నావు? పక్కూర్లో ఒకడున్నాడు, ఆడు మామూలోడు కాదు. నువ్వు గంగాజలం పట్టుకొని కుడివైపు కూర్చో, నువ్వు అక్షంతలు పట్టుకొని ఎడమవైపు. సరే గురుగారు. రే కర్రేవడ జర్రేవడ, మీ ఇద్దరు నా వెనకాల వెనకాల ఈ పట్టుకుని కూర్చోండి. చెప్తా ఇప్పుడు దాని సంగతి. ఇప్పుడు చేయడం అవసరమా? అటు చూడు. ఎందుకు పిలిచావురా నన్ను? తొక్కుడు పిల్ల ఆడుకుందామని. ఏంటే కళ్ళు ఎవరు చేస్తున్నావు? ఇలాంటి వాళ్ళు ఎంత మందిని చూసుంటా నేను. గురుగారు బేగ్ బంధించండి, లేకపోతే పేక్ పిసికి చంపేస్తుంది. అదే బాగా ఇబ్బంది పెట్టింది. ఎట్రా చాలా ఇబ్బంది పెట్టేసింది గురుగారు. నా జలం ముందు పెట్టా. ఏడు గురుగారు సేయి కొడుకుంటారేటా? చాలా ఆనందంగా ఉంది గురుగారు. ఇంతలానా వెన్ రోజులైంది తెలుసునా? మనం నవ్విస్తే నరాలు తెగిపోవాలి. పోను పోను ఎలా నవ్విస్తాను చూడు. భయపెట్టారు గురుగారు. శభాష్ గురుగారు. ఇప్పుడేం చూసావు? పోను పోను చూడు, దాని చేత చమక్ చమక్ కాడిస్తాను. అదే అలాంటిది అలాంటిదే. ఏంటి చెప్పేది? ఆకుల కట్ట ఇందులో జలమేదరా? అంతే దాహం వేసిన తాగేసిన. తాగేసావా? కొంచెం ముఖం కూడా ఎదురుగా దయ్యాన్ని పెట్టుకొని ఎక్సకలేట్రా? జలం లేకపోతే ఏంటి? మంత్రించిన అక్షంతలు ఉన్నాయి, అక్షంతలు చేతిలో పెట్టరా. ఇందులో అక్షంతలు ఏవరా? అంటే మందులేక నందుకుంటే దానికి లేదని తినేసిన తెల్లాపోయా? వద్దు గట్టిగా ఉంది పళ్ళు. నవ్వుకో, ఇక్కడ రగిలిపోతుంది. ఇప్పుడు చూడు ఏం చేస్తాను, నేను ఇలా నిమ్మకాయలు పండిస్తా. నన్నే బంధిస్తావా? నాకేం తెలీదమ్మా, ఈ టుబ్రి మొహాళ్ళు డబ్బులు ఇస్తారంటే కాసుపడి వచ్చానమ్మా. నేను స్వామీజీని కాదు, నాకు మంత్రాలు కూడా ఏం తెలీదు. ఇగో కావాలంటే ఇగో ఈ టోకరాను ఉంచుకో, ఇగో ఈ మేసం కూడా నువ్వే వచ్చేసుకో. అచ్చే
ఏం జరిగిందో చెప్పా. ఏం లేదు, ఆ హిందు మమ్మల్ని బాగా సతాయిస్తుంది, ఏం చేయాలో అర్థం కావడంలా. అరే పిచ్చేది వల్లారా, అసలు ఇందమ్మ దయ్యం ఎలా అయిందో తెలుసారా మీకు? ఏమైంది? అసలు ఇందమ్మ దయ్యం ఎలా అయిందంటే, బాగా తాగి ఒళ్ళు తెలియట్లేదే, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడుంటే తేడా జరిపోదు, పోలేదు పోలేదు. అక్కడేమో హిందూ వాయిం చేస్తుంది, ఇక్కడేమీ సర్పంచ్ గడు, ఏ ట్రెల కుక్ అయిపోయినా. ఒరే ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? ఏమోరా, అంతా అయోమయంగా ఉంది. మీరేంట్రా ఇక్కడ? ఒరే వాసు, ఆ సర్పంచ్ గడు ఏమని చంపిపోతుంటే తప్పించుకుని వచ్చేసినాం రా. వాడికి ఎందుకు చెప్తాడోరా? వాడికి మనం ఏం చెప్పినా కానీ నమ్మడు ఈనాడు. నమ్మకపోవడం ఏంట్రా? అయినా ఈ ఊరంతా ఒక రకంగా తయారైంది. మీరు నా కోసం 4 రోజులు వచ్చారు, ఇక చాలు, మీరు బయలుదేరండి. బయలుదేరండి ఇందిరా, అందరం కలిసి పోదాం బా. ఇందు నువ్వు వదిలి నేను రానరా. నీ పరిస్థితి అర్థం కావడం రా, చెప్పేది నువ్వు. రే నీకు చెప్తే అర్థం కావట్లేదా? ఇందు నువ్వు వదిలి నేను రాను. వెళ్ళండి, మీరు వెళ్ళండి. ఏంటిదంతా వాసు? కొంతకాలం ఇలాగే ఆగిపోవాలి, నీతో గడిపిన సరదాలన్నీ తిరిగి రావాలి, జీవితాంతం ఇలాగే కలిసి ఉండాలి. ఏమైందండి, ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు? అవును వాసు, ఇక మనిద్దరిని ఎవ్వరూ విడదీయలేరు. జనాలు ఇలా పరిగెడుతున్నారు, ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుద్ది. ఉండి అడుగుదామా? యో ఆగు, యాడికి అందరు అట్ట పరిగెత్తన్నారు, ఏమైనా సమస్య? అగ్రహారాన్ని బట్టి పీడిస్తున్నా ఆ హిందూ దయ్యాన్ని బంధించడానికి కాశీ నుంచి అఘోరా స్వామి వచ్చారు. నా భర్తని నేను దెయ్యాన్ని చేసి ఆడించడమా? ఏంటన్నా అలా అంటున్నావు? నటించకు, మిమ్మల్ని ఊరి నుంచి వెలివేశామని కక్ష సాధిస్తున్నావు. మా వాసుని మాతో పాటు తీసుకుపోదాం అనుకుంటే నువ్వెందుకు మమ్మల్ని భయపెట్టావు?
వాసుకి నేనంటే పిచ్చి ప్రేమ, అందుకే నన్ను వాసుకి ఎక్కడ దూరం చేస్తారో నని మిమ్మల్ని నేను భయపెట్టాను. నన్ను క్షమించండి. ఏ ఆపు, నువ్వు మా ఇంటికి వచ్చి గట్టిగా అరుస్తూ మమ్మల్ని భయపెట్టలేదు. అది నా ఆత్మఘోష, అది మీలో భయం రా. నా అనుచరులు ఎందుకు చెప్పావు? నేను చంపడం ఏంట్రా స్వామి? ఇవన్నీ దాని నాటకాలు, ముందు దాన్ని బంధించండి. స్వామీజీ, దాంతో పాటు వీణ్ణి కూడా బంధించండి. సర్పంచ్ గారు, మీరు కావాలంటే హిందూ నేదం చేసుకోండి, మా ఊరిని మాత్రం వదిలేదు. మా ఊరిని మాకు అప్ప చెప్తే మేము తీసుకుని వెళ్ళిపోతాం, మీకు దండం పెడతాను సర్పంచ్ గారు. రే, వాడిని ప్రతిమానం ఏందిరా బుద్ధి లేకుండా? అసలు ఇందుకేం జరిగిందో తెలుసుకోరా? ఒకసారి నేను చెప్పేది వినండి రా. నువ్వు ఆగరా సర్పంచ్. నేను చెప్పేది వినండి రా, వినండి. మనమందరం కలిసి ఊరికి వచ్చినప్పుడు ఊరంతా ఒక రకంగా కనిపించింది. ఎంతో ఆశగా హిందూ దగ్గరికి వెళ్తున్న నాకు ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? పోతే ఇంటికి వెళ్ళానన్నయ్యా, పోతే రామానుజం వాళ్ళు చంపేశారు. వద్దనయ్యా, ఒక నిమిషం నేను చెప్పేది వినన్నయ్యా. నేను ఆత్మనైపోయాను. సర్పంచ్ ఎప్పుడో నన్ను చంపేశాడు. మీ అన్నయ్యకి నన్ను దూరం చెయ్యాలని ఇలా చేశాడు. ఈ విషయం మీ అన్నయ్యకి చెప్పద్దమ్మా. నన్ను ఎంతో ప్రాణానికి ప్రాణంగా చూసుకునే మీ అన్నయ్య నన్ను చంపేశారంటే మణి ప్రాణాలతో వదలడు. ఆయన అంతా కూడా అవుతాడు. మరిప్పుడు ఏం చేస్తావు వదినా? ఆత్మగా ఇంకెన్నాళ్ళుంటానో నాకు తెలీదు. ఉన్నన్నాళ్ళు ఆయన కోసమే ఉంటానమ్మా. చేస్తున్న వదిన్ దగ్గరికి వెళ్ళాన్నయ్యా. వెళ్తానమ్మా. అన్నయ్య, ఆత్మ మనిషి కలిసిండగలవా? కలిసి ఉండలేవమ్మా. ఆత్మ ఆత్మతోనే ఉండాలి, మనిషి మనిషితోనే ఉండాలి. నా కోసం ఎదురు చూస్తున్న నా ఇందు కోసం నేనేం చేశానో తెలుసా? నువ్వంటే నాకు పిచ్చి. నువ్వే నా లోకం, నువ్వే నా లోకం, నువ్వే నా లోకం, నా లోకం, నా లోకం.
నా ఇందు బాధపడకుండా అడవిలో చనిపోయినని తనకు అబద్ధం చెప్పాను. స్వామి, త్వరగా వారిద్దరిని బంధించండి. శివాయ హర హర మహాదేవ శంభో రామానుజం, వెళ్ళేశారంటే వదిలేశారనుకున్నాను కదరా, కానీ ఇలా ఇలా చంపేశారేంట్రా, ఇలా చంపేశారేంట్రా? నీ అనుచరులుని చంపింది ఇందు అనుకుంటున్నావు కదా? కాదు, ఒక్కొక్కడిని రకరకాలుగా చంపింది నేను. ఎందుకు చంపావురా? ఎందుకు చంపావు? ఇందుని చెప్పరా రామానుజం, ఎందుకు చంపావు? చెప్పరా ఇందుని ఎందుకు చంపావు? వాడేం చెప్తాడు బాబు, 100 ఎకరాలు తీసుకుని సగం చంపినోడు. కడుపుతో ఉన్న ఇందమ్మని చూడటానికి ఇంటికి వెళ్తే ఏ అస్కర బస్కా, ఎప్పుడొస్తావు? తొందరగా రా, నీకు ఒక మంచి విషయం చెప్పాలి. దాని కడుపున నా వంశాంకురం పెరగడం నాకు ఇష్టం లేదు, అందుకే చంపేశా. మన వంశాంకురాన్ని తన కడుపులో వేసింది నేను, మరి నన్ను ఎందుకు చంపలేదు? ఎందుకో చెప్పను, స్వార్థం శాస్త్రి గారు, స్వార్థం. మీ అందరి గురించి తెలిసి కూడా తన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఒక అమాయకురాలు చావు కారణమయ్యాను. అది అమాయకురాలే అంటారా శాస్త్రి? నిన్ను చంపలేకపోతున్నాను. వాసు, ఆయన మీ తండ్రి కాబట్టి నువ్వేం చేయలేవురా? ఆడు చేయలేకపోవచ్చురా, మనం ఉన్నాం కదా చేయడానికి. ఏంది బిక్కమకాలు వేసుకొని చూస్తుంటారు? కులం కులం అని చెప్పి నిన్ను గర్భవతిని చెప్పాడా మంచి, అటువంటి ఊరికేసి పెడతారా? తన్నే నా కొడుకునే వెళ్ళండి, కులపిచ్చిపోయింది. Oh, my God.
మమ్మల్ని క్షమించు బాబు, మీ నాన్న ఇంత పనిచేస్తాడని అస్సలు అనుకోలేదు. ఊరంతా భయపడి అపార్థం చేసుకున్నారు. అవునన్నయ్య, మిమ్మల్ని చూసి ఎవరు భయపడరు. వద్దమ్మా, ఆ భగవంతుడు మమ్మల్ని ఎన్ని రోజులు ఇలా ఉంచుతాడో అన్ని రోజులు అక్కడే ఆత్మల్లాగా కలిసి ఉంటాం. ఎన్నో ప్రేమ కథల్ని చూశాం, ఎందరో ప్రేమికుల్ని చూశాం, కానీ ఇలాంటి ప్రేమ కథ గురించి తెలిసాక మీకు చూపించాలని మా ప్రయత్నమే మా ఈ ఇందువదన.